हाई फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। टुडे रेसिपी राइस फ्लोर तो चिप्स चेयबोतुन्नानु। चिप्स चाला सिंपल गा चेसुकोवच्चु, पिल्ललु बागा लाइक चेस्तारु, पिल्ललै कादु पेद्दलु कूडा इष्टंगा तिंटारु, अंत टेस्टीगा उंटायि, करकरलाडुतू चाला बागुंटायि। मीरु ट्राई चेयंडि, मीकु बागा नच्चुतुंदनि अनुकुंटुन्नानु। ई रेसिपी स्टार्ट चेयबोये मुंदु मीरु गनुक फस्ट टाइम मा चानल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि, अलागे पक्कने उन्न बेल ऐकान् प्रेस चेयंडि, मा नोटिफिकेशन्स् मीकु अंदुतायि। ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టండి। ఇలా కరెక్ట్గా 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। సాల్ట్ అంతా కూడా మంచిగా కలిసిపోతుంది। ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి। ఇలా మరుగుతున్న నీటిలో మనము ఇందాక ఏదైతే కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఇలా నిండుగా బియ్యపిండిని తీసుకోండి। ఈ బియ్యపిండిని వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి। పిండి అంతా కూడా వాటర్లో ఇనికిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మనము ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి। ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేద్దాం। ఒక 5 నిమిషాల పాటు చల్లారుతుంది కదా। ఇలా 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది। ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని బాగా గట్టిగా ఇలా పిసుకోవాలి। ఇలా ఒక 3-4 నిమిషాల పాటు బాగా నొక్కుతూ పిండిని మిక్స్ చేసుకుంటే బాగా స్మూత్ గా అవుతుంది పిండి। ఇలా స్మూత్ గా అవుతే చిప్స్ మంచిగా వస్తాయి। చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసి ముద్ద కట్టేసి పెట్టుకోండి। నాకు ఈ క్వాంటిటీకి 3 ముద్దలు అయ్యాయి। ఇలా ఈ సైజ్ లో పిండి ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక పీట పైన పొడి బియ్య పిండిని ఇలా చల్లుకోవాలి। ఇప్పుడు పిండి ముద్ద పెట్టి ఇలా మీద కూడా కొద్దిగా పిండిని చల్లుకొని చేస్తే పీటకి కోలకి రెండింటికి అంటుకోకుండా ఉంటుంది। ఇలా రౌండ్ గా చపాతి లాగా చేసుకోవాలి। చపాతి అంత పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి। మనం జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా, అంత థిక్నెస్ లో చేసుకోవాలి। చూడండి, ఈ థిక్నెస్ లో చేసుకోవాలి। ఇప్పుడు ఒక నైఫ్ తో ఇలా సైడ్స్ కట్ చేసుకోండి। ఈ చిప్స్ మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు। మీ పిల్లలు ఏ షేప్ లో అయితే ఇష్టపడతారో ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు। ఇలా సైడ్స్ తీసేసాం కదా, ఆ సైడ్స్ కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ ముద్ద కట్టి చపాతి చేసుకొని మళ్ళీ నచ్చిన షేప్ లోకి కట్ చేసుకోవచ్చు। ఇలా ఒక ఫోర్క్ తో గాట్లు పెట్టండి। ఇలా గాట్లు పెట్టడం వలన చిప్స్ పొంగకుండా ఉంటాయి। ఇలా ఈ చపాతి మొత్తం అంతా కూడా ఇలా గాట్లు పెట్టేసుకోవాలి ముందుగానే, ఆ తర్వాత నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి। నేను ఈ షేప్ లో కట్ చేస్తున్నాను। ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి రెడీగా।
चूसर कदा इला रेडी अदा इप्ड स्टव पैन पैन अंदर आई हीट चेयली आई हीट तरवा स्टवनी लो फ्लेम लो मार्चकोनी इंदाक रेडी चेसक चिप्स इंदो वेवाली पैन एन पड़ता अभी वेसको वेसक तरवा स्टवनी मीडियम फ्लेम लो मार्चकोनी फ्राई चेसुकोवाली इला कोई फ्रई अन तरह इला जालिगंटे सहाय तो सारी टर्न चेसुकोंडी टर्न चेसुकुंटे रेंडु वैपुला समानंगा फ्रई अवुतायी मनमु पैन लो वेसिनप्पुडु ई चिप्स वैट गा उंटायी कोद्दिगा कलर मारिन तर्वात चूडंडी ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ లోకి వచ్చాక తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇవి ఇలాగే తిన్నా కూడా బాగుంటుంది ఇందులో ఎలాగూ salt ఉంది జీలకర్ర ఉంది చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా కొంచెం స్పైసీ గా కావాలి అనుకుంటే పిల్లలు మీరు ఒక బౌల్ లో కొద్దిగా salt కొద్దిగా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ చిప్స్ ని ఈ బౌల్ లో వేసేసి కలిపేయాలి చాట్ మసాలా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ చాలా బాగుంటాయి ఎలా తిన్నా కూడా బాగుంటాయి చూసారు కదా చాలా సింపుల్ గా చిప్స్ రెడీ అయిపోయాయి కదా मैं रेसीपी नचते ट्रई चेसी एला वो कमेंट बॉक्स अलागे वीडियो मैं नचते लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी थैंक्स फॉर वाचिंग।